ఈరోజు పీడిఎస్యు పీవోడబ్ల్యూ విద్యార్థి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే ఇక్కడ ఉమెన్స్ కళాశాల సంబంధించిన ఏదైతే హాస్టల్ ఉందో హాస్టల్ దగ్గర నుంచి ఎంఆర్ ఆఫీస్ దాకా నిరసన వ్యక్తం అనేది చేయడం జరిగింది. అనంతరం మౌనాహారం అనేది చేయడం అనేది జరిగింది. ప్రధానంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మహిళలపై అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఈ రోజు వరకు తగ్గడం అన్నది లేదు. ప్రధానంగా మణిపూర్ ఘటన చూసినాం, తర్వాత నిన్న కాక మొన్న ఏదైతే కలకత్తా ఏదైతే ఉందో మెడికల్ కాలేజీ విద్యార్థి మమతాని అతి దారుణంగా హత్య చేసిన పరిస్థితి అక్కడ కనపడతా ఉంది. ఇంతవరకు అక్కడ ఉన్న నిందితులను పట్టించుకోకుండా పట్టుకోకుండా ఈరోజు ఆ నిందితులని ఆ కేసుల నుంచి పక్కకు పెట్టాలని చెప్పి వాళ్ళని కేసుల నుంచి తప్పియాలని చూసి అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఏవైతే ఎంపీ అభ్యర్థులు ఏవైతే ఉన్నారో అక్కడ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా ఈరోజు పక్కదారి పెట్టించిన పరిస్థితి అక్కడ కనపడతా ఉంది. తక్షణమే ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మమత జరిగిన అత్యాచారమే కాదు ఏ మహిళలు జరిగినా కూడా ఆ మహిళలకు రక్షణ కల్పించేంత వరకు కూడా ఈ ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పి సందర్భంగా వారికి మేము తెలియజేస్తా ఉన్నాం. గత పాలక నుంచి కూడా ఇప్పటిదాకా కూడా అన్ని విద్యార్థి సంఘాలు కావచ్చు మహిళా సంఘాలు కావచ్చు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నా కూడా మహిళలకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని చెప్పి చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఏమి పట్టించుకోకుండా ఈరోజు నిమ్మకు నీరులాగా కనపడతా ఉంది. నిన్న కాక మొన్న ఖమ్మం నగరంలో ఏదైతే ఉందో మహిళపై కూడా ఒక ఇద్దరు ముగ్గురు అత్యాచారం చేసిన పరిస్థితి ఖమ్మం నగరంలో కనపడతా ఉంది. కానీ అధికారులు కావచ్చు ఇక్కడ ఉన్న ఏవైతే ప్రోకో కేసులు ఏదైతే పోలీస్ యంత్రంగా ఉందో ఈరోజు సిటీ మన పెట్టిన ఏదైతే పోలీస్ యంత్రంగా ఉందో ఎక్కడ కూడా పనిచేయని పరిస్థితి కనపడతా ఉంది. దీని ప్రధానంగా అక్కడ ఉన్న డాక్టర్స్ కావచ్చు అక్కడ ఉన్న ఎవరైతే పోలీస్ యంత్రంగా ఉందో వాళ్ళు వెనుకండి అత్యాచారాలు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం కలుగు చేసుకోవాలి. నరేంద్ర మోడీ ఏదైతే నువ్వు ఎంచుకో ఏదైతే అన్నావో తక్షణమే మహిళలకు రక్షణ కల్పిస్తానని చెప్పిన నరేంద్ర మోడీ ఇదే నన్ను మహిళలకు రక్షణ కల్పిస్తాము అన్నావు అని చెప్పి సందర్భంగా మేము అడుగుతాను. తక్షణ చిన్నపిల్లల కాంచి పెద్దల దాకా ఈరోజు అత్యాచారాలు చేస్తూనే ఉన్నారు తప్ప ఇప్పటిదాకా ఎక్కడ ఆగిన పరిస్థితి ఇక్కడ కనపడట్లేదు. భారతదేశంలో ఇప్పటికైనా మహిళలకు రక్షణ కల్పించండి, వాళ్ళకి ప్రత్యేక చట్టాలు తీసుకురండి. ఎందుకంటే ఆడపిల్లలు చదువుకోవాలంటే వాళ్ళ అమ్మ నాన్నలు ఎక్కడికో హాస్టళ్లలో గురుకులలో ఈరోజు పంపించి నమ్మకంతో పంపిస్తే ఈరోజు ఇక్కడ ఉన్న ఏదైతే గంజాయి డ్రగ్స్ ఏదైతే అలవాటు ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈరోజు డ్రగ్స్తోనే ఈరోజు అలవాటు పడి ఈరోజు మహిళలపై అత్యాచారాలు చేసిన పరిస్థితి ఈ భారతదేశంలో కనపడతా ఉంది. డ్రగ్స్ నివారణ అరికట్టాలి, ఏదైతే గంజాయి నిర్వహణ ఏదైతే ఉందో తక్షణం అరికట్టాలి. ప్రతి హాస్టల్ ముందు పోలీసు యంత్రాంగం సిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ జిల్లాలో ఉన్న సిపి గారికి మేము తెలియజేస్తా ఉన్నాం, ఎస్పీ గారికి మేము తెలియజేస్తా ఉన్నాం, ఇక్కడ ఉన్న పోలీసు యంత్రాంగం కూడా ఇక్కడ ఉన్న ముగ్గురు మంత్రులకు మేము తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ఏదైతే అమిత ఏదైతే అత్యాచారం చేయబడ్డారో ఆ నిందితులను కఠినంగా శిక్షించకపోతే పెద్ద ఎత్తున పీడిఎస్సి మహిళా సంఘం భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. మీరు ఎలాంటి కేసులు పెట్టినా కూడా ఈ మహిళా సంఘం కావచ్చు పీడిఎస్సి విద్యార్థి సంఘం భయపడదు అని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. విద్యార్థికి న్యాయం చేయని ఏడల పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న మంత్రులకు కావచ్చు రేవంత్ రెడ్డికి మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర మంత్రులారా ఇక్కడ మహిళలకు రక్షణ కల్పించకపోతే మాత్రం మీ ఇల్లును కూడా ముట్టడిస్తామని చెప్పి అనేక వేల మంది విద్యార్థులతోని వేల మంది మహిళలతోని మీ ఇల్లును ముట్టడిస్తాం, అవసరమైతే ధర్నాలు చేస్తాం, మీరు ఎక్కడ తిరిగినా కూడా అడ్డుకుంటామని చెప్పి సందర్భంగా వారికి హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు మస్తాన్, పీడిఎస్సి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి. ప్రేమైనా విద్యార్థులారా, మేధావులారా, కార్మికులారా, కర్షకులారా, ఈరోజు భారతదేశం మొత్తం ఎటువైపు చూస్తుందంటే కలకత్తాలో 8వ తారీఖు అతి దారుణమైన డాక్టర్ చదువుకునే మౌనిత అనే అమ్మాయిని పక్క ప్లాన్ తోటే ఆ కాలేజీ యాజమాన్యం ప్లాన్గానే ఆ అమ్మాయికి ఆ కాలేజీకి సంబంధించిన కొన్ని ఘటనలు అంటే అది ఆ ఏరియాలో ఆ కాలేజీకి ఒక పెద్ద పేరు కూడా ఉంది. మనం ఎట్లా గుంటూరు అయితే రాజమండ్రి అయితే ఎట్లయితే కొన్ని ఏరియాలో సిరికరగుడిపేట ఇలాంటి ఏరియాలో రెడ్ లైట్ ఏరియాలాగా అక్కడ కేంద్రీకరించిన ఆ కాలేజీలో అమ్మాయి 2 సంవత్సరాలుగా అక్కడ విద్యార్థినిగా డాక్టర్గా ఉత్తీర్ణులు అవడానికి ఆ కాలేజీలో జాయిన్ అయిన అమ్మాయిని అక్కడ సెక్స్ ర్యాకెట్స్ జరుగుతున్న తరుణంలో ఆ అమ్మాయికి 2 సంవత్సరాల కారణంగా ఆ అమ్మాయికి చాలా విషయాలు తెలిసి ఉన్నాయి. అవి తెలిసి ఉన్న విషయాలు వాళ్ళ కొలీగ్స్ తోటి కొంతమంది తోటి నైటు ఆ హాల్లో
భోజనం చేస్తున్న సమయంలో ఒక్క 10 మంది దాన్ని చర్చించుకోవడం జరిగింది. ఆ చర్చించుకున్నాక ఆ ప్రిన్సిపల్ అయితే యజమాన్యం అయితే ఎవరున్నారో అతనితో కొంతమంది చెప్పేసి నైట్ పక్క ప్లాన్ లో ఆ 24 గంటలు హాస్పిటల్లో డ్యూటీలోనే ఉన్నది తను. ఆ డ్యూటీలో ఉన్న మౌనిత నా 5 గంటల సమయంలో రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిన అమ్మాయిని అతి దారుణంగా ముందుగానే అందులో ఉండి తన పైన అత్యాచారాలు చేసి ఒక్కళ్ళు ఇద్దరు ఒక్కడే కాదు ప్రధానంగా అందులో పిఆర్ఓగా చేస్తున్న అతని కంటే ముందే చనిపోయిన వ్యక్తి మీద కూడా అత్యాచారం చేసింది ఎవరన్నంటే పిఆర్ఓ. అంతకంటే ముందు ఆ కాలేజీ యజమాన్యానికి సంబంధించిన ఆ హెడ్ అత్యాచారం చేసి తనతో పాటు ఇంకా కొంతమంది 9 మంది 10 మంది అత్యాచారం చేసినాక చనిపోయిన తర్వాత 5 గంటల తర్వాత ఆ అమ్మాయి పైన అత్యాచారం చేయడం జరిగింది. అత్యాచారం చనిపోయిన అమ్మాయి పైన కూడా అత్యాచారం చేయడం మన భారతదేశంలో అసలు మన దేశంలో ఏం జరుగుతుంది, స్త్రీల పైన ఏ రకంగా ఉంది. ఒక 6 సంవత్సరాల అమ్మాయి జమ్మూ కాశ్మీర్ లో వాళ్ళు ఒక మేకలు కాసుకుని ఉండే కుటుంబం, వాళ్ళ నాన్నతో పాటు అమ్మాయి వెళ్తే 6 సంవత్సరాల అమ్మాయి అక్కడున్న దేవదయ గుడికి సంబంధించిన అతను తీసుకెళ్లి ఆ గుళ్ళోనే రేప్ చేసి అమ్మాయిని చనిపోతే తల్లిదండ్రులు 3 రోజులు ఎత్తికినా కూడా అమ్మాయి దొరకలేదు. ఆ గుళ్ళోకి పోయినకుండా అంటే దేవదయ గుళ్ళు అనుకున్నాను విద్యా సంస్థల మీద డాక్టర్లు పిల్లల్ని ఈ రోజు తల్లిదండ్రులు స్కూల్ కు పంపించాలన్నా హాస్టల్లో ఉంచాలన్నా డాక్టర్ కోర్సులు చదివించాలన్నా ఎక్కడికి పంపించాలన్నా తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఈ రోజు ఏర్పడది. మన దేశం ఎటు చూస్తుందన్న మొన్నటిదాకా మణిపూర్ లో మంటలు ఇంకా రేగుతూనే ఉన్నాయి. ఆ మంటలో ఆరక ముందే డాక్టర్ చదువుకునే అమ్మాయిని అతి దారుణంగా చంపేసింది ఈ ప్రభుత్వము. దాని మీద తగిన బాధ్యుల్ని వెంబటే శిక్షించి వాళ్ళని తగినంగా శిక్షించాలని భారతదేశంలో ఒక స్త్రీ పైన ఒక అమ్మాయిని ముట్టుకున్నా ఒక ముసలాన్ని ముట్టుకున్నా భయపడేటట్టు వాళ్ళకి శిక్షలు లేకపోవడం వల్లనే రోజు రోజుకు ఉన్న చట్టాలను ఈ గవర్నమెంట్ తగ్గిస్తుంది తప్ప వాటిని బలోపేతం చేయట్లేదు. వరకట్నం వేధింపులో చట్టాన్ని 490A కుదించడం వల్లనే స్త్రీల పైన అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి. వీటన్నిటికి ప్రభుత్వాలే కారణం. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ మన దేశంలో ప్రజల పైన అనేక రకమైన దాడులు జరుగుతున్నాయి. వీటిని అరికట్టాలంటే మనం ప్రజలందరం స్త్రీలం కూడా చాలా ముక్త కంఠంతో ధైర్యంతో మనం చదువుకునే కళాశాలలో కానీ మనం చేసే ఉద్యోగంలో కానీ మనం ధైర్యంగా ప్రదర్శించి మన మీద గింత ఏమన్నా అనిపించినప్పుడు మనం చుట్టుపక్కల వాళ్ళని అందరినీ జమ చేసుకొని వాళ్ళపైన దాడి చేయడానికి ప్రయత్నించాలి తప్ప ప్రతిఘటించాలి. భయపడితే మనం ఇంకా ఇలాంటి వాటికి భవిష్యత్తులో ముందు ముందుకు మనం ఎదుర్కోకుండా ధైర్యంతో ఉండాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. We'll be right back.